కోవూరు మండలంలో సుమారు 21355 రూపాయల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్లు తెలిపిన కోవూరు సిఐ రామారావు. ఈ రోజు ఉదయం నెల్లూరు రూరల్ డిఎస్పి ఆదేశాల మేరకు కోవూరు సిఐ ఎస్ఐ వారి సిబ్బంది సమాచారం మేరకు పడుగుపాడు పాత హరిజనవాడలో ఈదురు రవణమ్మ అంగడి వద్ద నిషేధిత గుట్కాలో ఉన్నట్లు సమాచారం. అంతటా కోవూరు ఎస్ఐ మరియు వారి సిబ్బంది కోవూరు పిఎస్ నుండి బయలుదేరి ఉదయం 6 గంటలకు పడుగుపాడు పాత హరిజనవాడలో రవణమ్మ ఇంటి వద్దకు వెళ్లగా ఏడూరు మునీశ్వరరావు మరియు రవణమ్మ అంగడికి ఎదురుగా సిమెంటు రోడ్డు మీద ఇద్దరు చెరొక సంచితో పట్టుకొని ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా అంతట ఎస్ఐ మరియు మహిళా పోలీసు సిబ్బంది పట్టుకొని వారిని సంచులను మొత్తం 21355 రూపాయల విలువ కలిగిన 2345 నిషేధిత గుట్కా ప్యాకెట్లు కలిగి ఉండగా విచారించగా ఏడూరు మునీశ్వరరావు గత కొంతకాలం నుంచి రవణమ్మ అంకిరెడ్డి కృష్ణ మరియు అంకిరెడ్డి వినోదాల ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు అంగీకరించగా వారిని ఉదయం 7:30 మధ్య అరెస్టు చేసి వారి వద్ద నుండి గుట్కాలు స్వాధీనపరుచుకున్నారు. ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది కాబట్టి ఈ నిషేధ గుట్కాలైనా కానీ వైన్స్ అయినా కానీ ఈ బ్లాక్ బ్లాక్లో ఏదైనా సరే దయచేసి ఎవరు ప్రోత్సహించొద్దు, కొనకూడదు కూడా. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ తరఫున హెచ్చరిక జారీ చేస్తుంది. కృష్ణారెడ్డి గ్రామీణ సమాచారం మేరకు పడుగుపాడు పాత హరిజనవాడలో ఏదూరు రవణమ్మ అనే అంగడిలో గుట్కాలు ఆన్ సీల్ బిగ్ ప్యాకెట్ 22, ఆన్ సీల్ బిగ్ ప్యాకెట్ 4, హాయ్ స్మాల్ ప్యాకెట్స్ 120, రాజా టొబాకో ప్యాకెట్స్ 2, H9 టొబాకో ప్యాకెట్స్ 23, మణిక్ చిన్ ప్యాకెట్స్ 20, మధు చీ టొబాకో ప్యాకెట్స్ 40, జీ గుట్కా ప్యాకెట్స్ 140, H9 టొబాకో ప్యాకెట్స్ 260, ఆన్ సీప్ టొబాకో స్మాల్ ప్యాకెట్స్ 20, విమల్ పాన్ మసాలా స్మాల్ ప్యాకెట్స్ 100, మొత్తం 21350 రూపాయలు విలువ కలిగిన 2345 గుట్కా ప్యాకెట్లని సీజ్ చేసి వాళ్ళిద్దరు చేయడం జరిగింది. ఇది వరకు చేసిన ఎస్ఐ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి క్యాష్ రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది. 2345 ప్యాకెట్స్ ఇవన్నీ సప్లై చేసే వాళ్ళకి సార్ అంకిరెడ్డి కృష్ణ మరియు అంకిరెడ్డి వినోద్ అనే వాళ్ళు సప్లై చేశారని చెప్పారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వ్యాపార